హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీ యశోదా గోపాల్. ఈరోజు శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి ఆశీస్సులతో సత్యసాయి భజన మండలి వారి ఆధ్వర్యంలో ఆర్డిటి హాస్పిటల్ దగ్గర 23వ రోజు ఈరోజు శనివారం 260 మందికి అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈరోజు అన్నము, పప్పు, రసము, బాదుషా, మజ్జిగ, అరటిపండు పంచడం జరిగింది. చాలా అద్భుతంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం జరిగింది. మరి రోజులాగానే ఈరోజు అన్నదాత తారక్రామ్ తేజ వాళ్ళ తాతగారు, అమ్మమ్మ ఇద్దరు, అబ్బాయి బర్త్డే సందర్భముగా ఈరోజు అయ్యప్ప గారు అన్నదాన కార్యక్రమం జరిపించారు. మరి తారక్ వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలని, ఇలాంటి జన్మదిన శుభాకాంక్షలు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే వాళ్ళ తాతగారి ఫ్యామిలీ కూడా, అయ్యప్ప గారి ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకున్నాం. మనకు అయ్యప్ప గారి అన్నదాన కార్యక్రమానికి ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. ప్రతిరోజు అరటిపళ్ళు కూడా అందిస్తున్నారు. అలాగే సరోజమ్మ గారు కూడా మన ధ్యానం సెంటర్కి ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. మరి ఇలాంటి మనవళ్ళకు, మనవరాళ్లకు ఎన్నో జన్మదిన శుభాకాంక్షలు వారు చేతుల మీదుగా జరగాలని కోరుకుంటూ, వాళ్ళ ఇంటిలో పాది హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే మా ధ్యానం మాస్టర్ల అందరి ఆశీస్సులు, శ్రీ బ్రహ్మర్షి పితామహగారి ఆశీస్సులు, అలాగే సత్యసాయిబాబా గారి ఆశీలు, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, మన వీడియో ప్రతి ఒక్కరూ లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరూ లాస్ట్ వరకు వీడియో చూడండి. మరి వీడియో కంటిన్యూ అవుతుంది, చూద్దాం. థ్యాంక్ యూ. ఈరోజు నిత్యం తారకరామ పుట్టినరోజు కావటం వారి చదువులకు మంచి చెడ్డ తెలివికి ఆ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా గారి ఆశీస్సులు మరియు సుభాష్ పత్రి గారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మరీ మరీ కోరుతున్నాను.
రసం 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 తీసుకోవాలా.